గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం, అరటి కొబ్బరికాయలను మాత్రమే దేవుళ్లకు సమర్పిస్తారు ఎందుకని అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ అరటి కొబ్బరికాయలకే ప్రాధాన్యం, ఎందుకంటే వాటిని పూర్ణ ఫలాలు అని అంటారు. దీనికి కారణం కూడా ఉంది. సృష్టిలో అన్ని ఫలాలను మనం ఆరగించి వాటిలోని విత్తనాలను నోటి నుంచి ఊసేస్తాం. దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలి పడతాయి. కొన్ని పండ్లను పక్షులు తిని వాటి విత్తనాలను విసర్జిస్తాయి. అవి మొలకెత్తి తిరిగి పుష్పించి ఫలిస్తాయి. మనం తిరిగి ఆ ఫలాలనే భగవంతునికి సమర్పిస్తాం. అది అంత శ్రేష్టం కాదు. అయితే అరటి లేదా కొబ్బరి చెట్టు విషయంలో అలా జరగదు. మహాపతివ్రత అత్యంత సౌందర్యరాశి అయిన సావిత్రీదేవి శాపవశాత్తు భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. అరటి చెట్టు విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలిచి పండ్లను ఇస్తుంది. కొబ్బరి చెట్టు విత్తనం కలిగినదే అయినప్పటికీ దానికి ఎంగిలి దోషం ఉండదు. అయితే అరటి పండు కొబ్బరికాయలు పూర్ణఫలాలయ్యాయి కనుక వాటిని భగవంతునికి ఎక్కువగా సమర్పిస్తారు. విఘ్నేశ్వరుడు హనుమంతుడు శ్రీరామునికి అరటి పండ్లంటే అత్యంత ప్రీతికరం. అందువలన ఈ దేవుళ్లను కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష, లోకా సమస్తా సుఖినో భవంతు.